ఇప్పుడే తాజా వార్త, ఎగిరే కారు సిటీలోకి వచ్చింది. సిటీలోని ఎప్పుడు ఎన్నడూ కను వెరి ఎరగని ఎగిరే కారు వచ్చింది. ఆ ఎగిరే కారు దక్కించుకోవాలనుకున్నట్లయితే సిటీలోనే ఒక అతి పెద్దైన ర్యాంప్ పెట్టారు. ఆ ర్యాంపు ప్రాణాలతో చెలగాటం. మీ ప్రాణాలు పణంగా పెట్టి ఆ ర్యాంప్ ఆడాలి, అందులో గెలవాలి. ఒకవేళ మీ అదృష్టం కొద్ది గెలిచినట్లయితే అప్పుడు ఆ ఎగిరే కారు మీకే మామూలుగా ఉండదు. చూసావా, అది ఎగిరే కారు అంటే ధనువన్నా, చూడటానికి చాలా బాగుంది. వామో ధనువన్నా, అది చూడటానికి సూపర్ గా ఉంది. కానీ అది ఏదో ర్యాంప్ ఆడాలంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎగిరే కారు. ధనువన్నా, ఎలా అయినా కారు మనకి కావాలి. ఎలా అయినా ధనువన్నా ఆ ర్యాంప్ మనం ఆడాలి, ఆ ఎగిరే కారుని సొంతం చేసుకోవాలి. ధనువన్నా ఏమంటావు, నువ్వే చెప్పు. ఆడదాం ఆడదాం, ఆగురా, ఫుల్ డీటెయిల్స్ విందాం, విన్న తర్వాత మొత్తం మాట్లాడదాం. ఆగా, అవిడేదో చెప్తుంది. మీరు వింటుంది నిజమే, ఎగిరే కారు మీ అందరికి ఫ్రీగా లభించే అవకాశం వచ్చింది. కానీ మీరందరూ ఒక ర్యాంప్ ఆడాల్సి ఉంటుంది. అది ఇప్పటి వరకు కని విని ఎరగని సిటీలోనే అతి పెద్ద ర్యాంప్. ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీన్ని కంప్లీట్ చేయాలంటే మీ ప్రాణంతో సెలగాటం. ఒకవేళ మీరు ఆడాలనుకుంటే ఆఫీస్ కి రండి. ఓకే, అర్థమైంది అర్థమైంది. ఇంతవరకు అటువంటి టైప్ ఆఫ్ కార్ ని నేను కూడా. అరే ఒకసారి ఆగండి. అరే గాల్లో మీకు ఏమన్నా కనబడుతుందా? ఒక్కసారి ఆగండి, ఒక్కసారి మనం చూడాలి దీన్ని. అరే ఇదేదో విచిత్రంగా ఉంది. గాల్లో ఏంట్రా పెద్ద లైన్ లా ఉంది. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇదే అంటావు కొంపదీస ర్యాంపు? వామో వామో వామో, ఇదంతా చాలా పెద్దగా ఉంది. ధనువన్నా అవును, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ధనువన్నా ఇది మొత్తం ర్యాంప్ అనుకుంటా, ఈ ర్యాంప్. సో ఇది కంప్లీట్ చేస్తే మనకి ఆ ఎగిరే కారు వస్తుందంట. ధనువన్న ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం ధనువన్న. అప్పుడు మనకి ఆ ఎగిరే కారు ఖచ్చితంగా వస్తుంది. ఆ ఎగిరే కారు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది ధనువన్న. అది చాలా బాగుంది చూడడానికి. దాన్ని ఎలా అయినా మనం డ్రైవ్ చేయాలి, మనం సొంతం చేసుకోవాలి ధనువన్న. దాన్ని మనం సొంతం చేసుకుంటే ఫ్యూచర్ లో మనం అమ్ముకున్న చాలా డబ్బు వస్తుంది మనకి. పద ధనువన్న. సరే సరే, ఫాస్ట్ గా రా. ఇప్పుడు నీ మాట వినకపోయినా, నేను వెళ్ళకపోయినా మళ్ళీ నన్ను వేసుకుంటావు. ఓకే గైస్, మీరందరూ విన్నారు కదా, సిటీలో ఏదో పెద్ద ఏదో కార్ వచ్చిందంట, అది కూడా ఎగిరే కార్ అంట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. చూడటానికి అయితే మాత్రం మనం చూసాం కదా ఇందాక టీవీలో, అదైతే చాలా బ్రహ్మాండంగా డిఫరెంట్ గా ఉంది. అలాంటి కార్ ను నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం. దాన్ని డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరే మనమైతే ముందుగా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంతకీ ఇంత పెద్ద ర్యాంప్ కండక్ట్ చేస్తున్నాడు ఎవరో ఏంటో, అతనికైతే మాత్రం ఖచ్చితంగా ఏదో అవకాశం ఉండే ఉంటుంది, ఏదైనా యూజ్ ఉండే ఉంటుంది. లేకపోతే అలాంటి ఎగిరే కారు ఎవరైనా ఫ్రీగా ఇస్తారా చెప్పండి? ఎవరు కూడా ఫ్రీగా ఎవరు. సో ఏదో కారణం ఉండే ఉంటుంది, బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి సో కనుక్కొని మాట్లాడదాం, ఓకేనా? సరే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వామ్మో, అంత పెద్ద ర్యాంప్ అయితే నాకు గాల్లో కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి. అరే ఈ ర్యాంప్ ఇంకా చాలా కనెక్టెడ్ ర్యాంప్ అనుకుంటా, ఇంకా ముందు ముందుకు చాలా 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 పెద్దగా ఉంది. ఇంత పెద్దగా విస్తరించింది. వామ్మో, ఫాస్ట్గా వీళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎదురుగా కనబడుతుంది కదా, సో ఒక 3 టవర్స్లో కనబడుతుంది. సో అదే అనమాట వాళ్ళ ఆఫీసు. ఈ ర్యాంప్ అయితే మాత్రం వామ్మో, అక్కడెక్కడి నుంచో కనెక్షన్ ఉంది. ఇంత పెద్ద ర్యాంప్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బా. ఇంకా దీన్ని ఆడితే ఎలా ఉంటుందో ఏంటో. సరే ఫుల్గా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మనం అక్కడికి అయితే వెళ్ళాలి. సారీ అక్క, బై మిస్టేక్ గుద్దేశాను. బై మిస్టేక్ ఏంటి ధనువన్న, నువ్వు ఎప్పుడు అలానే గుద్దేస్తావు. సరే ఎలా అయితే ఏంటి, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం ధనువన్న. ఎలా అయినా సరే మనమైతే ఆ కార్ని పొందాలి. అది చాలా విచిత్రంగా ఉంది. మనమైతే గాల్లోకి ఎగరబోతున్నాం. వామ్మో సూపర్గా ఉండబోతుంది ధనువన్న. కానీ ర్యాంప్ చాలా ఎత్తులో ఉంది ఆకాశంలో. దీన్ని ఎలా ఆడాలో ఏంటో. సరే ధనువన్న, ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా, దీని పైనే మనం తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళి ఆఫీస్లో మొత్తం మాట్లాడి మనమైతే ర్యాంప్లో పార్టిసిపేట్ చేసి ఎలా అయినా కార్ని మనం పొందాలి. ఓకే ఓకే ఓకే, ముందైతే మనం వెళ్ళి మాట్లాడదాం. సో మాట్లాడిన తర్వాత ఏంటి అనేది రిమైనింగ్ మొత్తం చూసుకుందాం, ఓకేనా? కమాన్ కమాన్ సీన్ చాన్, ఫాస్ట్గా వెళ్దాం. సో పైన అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు, ఎందుకంటే ఈ ర్యాంప్ మామూలుది కాదు, చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. మనం ఒక్కరమే ఆడలేం కదా, ఎందుకంటే ఇది అసలకే ఎగిరే కారు. అందులోని సో ఎవరు ఆగరు, నాకు తెలిసి చాలా ఎక్కువ మంది ఉంటారు. ఫాస్ట్ గా రా సించన్, పైనే ఉంటారు మొత్తం. ధనువన్న ఎవరు ఎంత మంది ఎంత ఎక్కువ మంది ఉన్నా సరే మనమే ఎలా అయినా ఈ ర్యాంప్ ని గెలవాల్సిందే. ఆ కార్ ని మనమే సొంతం చేసుకోవాల్సిందే. పద ఓకే లెట్స్ గో. ఓకే సించన్ సైలెంట్ గా ఉండు. అదిగో అక్కడే ఉన్నారు. అరే ఏంట్రా ఒక్కరు కూడా లేరు, ఇదెక్కడ మాసరా, ఒక్కరు కూడా లేరేంటి? ఇంత పెద్ద ర్యాంప్, అది కూడా ఎగిరే కారు, ఇందులో ఏదో మతలబ్ ఉందే. ఒక్కసారి ఆగు సించాన్, నాకేదో తేడా కొడుతుంది, ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం ఆగు. హలో ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇప్పుడు ఎగిరే ర్యాంపేనా ఇది? ఇక్కడేనా కండక్ట్ చేస్తున్నారు? మీరేనా కండక్ట్ చేసేది? Yes, yes. మేమే కండక్ట్ చేయబోతున్నాం. మిస్ మలైకా, ఇతనితో మాట్లాడండి, రూల్స్ మొత్తం వివరించండి. ఓకే సార్, ముందుగా వినండి. ఇది
సాదా సీదా ర్యాంప్ అయితే కాదు, ఇది సిటీలోనే అతిపెద్ద ర్యాంపు. అలానే మీరందరూ ఆలోచించవచ్చు, ఎందుకు వీళ్ళు ర్యాంప్ క్రియేట్ చేశారు, వీళ్ళకి ఉపయోగం ఏంటి అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. దానికి కూడా సమాధానం చెప్తాను. ముందుగా ఇక్కడికి ఎవరు రాకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే ఇది ప్రాణాలతో అపాయం, పోతే మీ ప్రాణం పోతుంది. ఒకవేళ ఈ ర్యాంప్ ఆడేటప్పుడు మీరు పై మిస్టేక్ బతికినా కూడా మీరు పాదసేవ చేసుకోవాల్సిందే. మా బాస్కి మీరు జీవితకాలం పాదసేవ చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారండి, జీవితకాలం పాదసేవ చేసుకోవడం ఏంటి, అది కూడా ఇతనికి? అరే నాకేం అర్థం కావట్లేదు. అంతే కదా, మా బాస్ యొక్క స్పెషాలిటీ అది. మా బాస్ ఈ ప్రపంచంలో ధనికుల్లో ఒక్కడు, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన దగ్గర ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి సరదాగా పెట్టాడు అంతే. మీకు ప్రాణాల మీద ఆశ లేదంటే అప్పుడు ఈ ర్యాంప్ అయితే ఆడండి. ఒకవేళ ఏమైనా ప్రాణాల మీద ఆశ ఉంటే దయచేసి ఆడకండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పోండి. ఒకవేళ మీకు ఆ కారు నిజంగా కావాలి అనుకున్నట్లయితే అప్పుడు ఆడండి. ఇలాంటి ర్యాంపులు మేము ఇంతకు ముందు ఎన్నో ఆడాం సరే, కానీ ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేయాలంటే, ఎదురుగా మీకు అగ్రిమెంట్ పేపర్ పెట్టాను, ముందుగా దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది. మా సెక్యూరిటీ రీజన్స్ మాకు, ఎందుకంటే మీ ప్రాణం పోతే మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు దానికి అంగీకరించినట్లయితే సైన్ పెట్టండి. వద్దు, ఆ కారు మనకు అవసరం లేదు, చాలా రిస్క్ అనిపిస్తుంది. వద్దు, వదిలేసి వెళ్ళిపోతాం పదా. రే సిన్చాన్, చెప్తున్నా కదా ఇప్పటికే మనం చాలా చేసాం, ఇది ఒక లెక్క కాదు. ఇది సిటీలో ఎంత పెద్ద ర్యాంప్ అయినా సరే, ఏమైనా సరే మనం ఇట్టే చేజెక్కించగలం, మనం అనుకుంటే ఏమైనా చేయగలం. ఎక్స్క్యూజ్ మీ మేడం, అదిగోండి సైన్ పెట్టి పడేసా, చెక్ చేసుకోండి ఒకసారి, మేమైతే వెళ్తున్నాం. ఓకే, మీరు ఈ ర్యాంప్ ఆడాలనుకున్నట్లయితే మీకు సరి అయిన కారు కావాలి. నేను మీకోసమే చెప్తున్నాను, మీరు మంచి ఆఫ్ రోడింగ్ కార్ తీసుకోండి. అలా అయితే మీరు గెలిచే అవకాశం ఉంది. గెలవలేరు ఎలా అయినా, బట్ చెప్తున్నా అంతే. ఎవరిని తక్కువ అంచనా ఇకండి మేడం, ప్రాణాల మీద నాకు ఎప్పుడో ఆశ పోయింది. సిన్చాన్ చెప్తున్నా కదా, ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే ఉండు. ఓకే సిన్చాన్, మనం తొందరగా వెళ్ళాలి. చెప్తున్నా కదా, నువ్వైతే ఉండరా, ఇక్కడే ఉండు కింద, నేను ఒక్కడనే వెళ్ళి ఆడేసి వస్తా. ఓకేనా? ధనువనా, అది అలా కాదు, నేను కూడా వస్తా. నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా. ఎప్పుడు ఈ మధ్య నన్ను వదిలేస్తున్నావు ఏంటి, నేను కూడా వస్తా అంతే. బట్ సిన్చాన్ ఇది చాలా రిస్క్ అనిపిస్తుందిరా. సర్లే, నువ్వు ఎలాగో వస్తా అంటున్నావు కాబట్టి ఓకే, నా పైన నమ్మకం పెట్టుకో, ఖచ్చితంగా మనం గెలగలం. అది ఎంత పెద్ద ర్యాంప్ అయినా సరే, ఏమైనా సరే మనం ఈజీగా గెలగలం. అలానే ఆ ఎగరే కారు మనం చేజెక్కించుకోబోతున్నాం. సిన్చాన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం ధనువన్నా? ధనువన్నా నన్ను అడిగితే ఈ ర్యాంప్ ఆడకుండా ఉంటే బెస్ట్ ధనువన్నా. సిన్చాన్ ఇంకా మనకి ఇంకో ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకి సైన్ చేసేస్తాం. ఇప్పుడు సైన్ చేసి మనం ర్యాంప్ ఆడకపోయినా సరే జీవితకాలం వాళ్ళ బాస్కి మనమైతే కాలు దగ్గర పడి ఉండాలి, అతను ఏం చెప్తా చేయాలి. అలాంటి బతుకు మనకు అవసరమా? చావో రేవో తేలిపోవాలరా. అదిగో గాల్లో అయితే మాత్రం ఆ ర్యాంప్ మనకి క్లియర్గా కనబడుతుంది, దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ముందుగా ఆవిడ చెప్పింది కదా ఆఫ్ రోడింగ్ ఏదైనా కావాలని, అందుకే సిమియన్ గారికి ఇందాక ఫోన్ చేశా ఒక ట్రక్ రెడీగా ఉంచుకోమని. లైక్ ట్రక్ అయితే కాదు, ఒక ఆఫ్ రోడింగ్ అనమాట. సో ఎత్తుగా ఉంటుంది, అది ఉందనుకో మనకు కొంచెం బెటర్ అనమాట. సిమియన్ గారి దగ్గరికి అయితే వెళ్దాం. సో అతనైతే రెడీగా ఉంచాడు అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ వచ్చేసాం. సిమియన్ గారు ఇక్కడే ఉన్నాడు షోరూమ్ దగ్గర. సో ఒకసారి వెళ్ళి మనతో మాట్లాడదాం. ఇదిగో బయట మన కోసం వెయిట్ చేస్తున్నాడు సిమియన్. సిమియన్ రెడీగా ఉందా మంది కారు? ఉంది, కానీ ఏంటి ఇప్పుడు సడన్ గా ఏమైంది గురు, ఎందుకు ఇప్పుడు సడన్ గా కారు అడిగావు? సరే గానీ ఆ కార్ డబ్బులు ఇప్పుడెత్తో చెప్పు. యాక్చువల్లీ సిమియన్ అది నేను కొనడానికి అయితే కాదు, ఒక చిన్న అవసరం పడింది. అదేంటంటే చెప్తా గానీ నేనైతే రెంట్ ఇవ్వగలను కానీ అమౌంట్ పే చేయలేను. లేకపోతే నా కారు ఉంది కదా, నా కార్ నీ దగ్గరే ఉంచుకో అంతవరకు. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళడం గల కారణం వచ్చేసి ఒక పెద్ద కారునే ఉంది, అటు నేను చెప్పలేకపోతున్నాను. సరే సరే, నీ దగ్గర దాయడం ఎందుకు? ఒక ఎగరే కారు వచ్చింది కదా సిటీలో, ఆ ఎగరే కారుని చేజెక్కించుకోవడానికి అనమాట, దానికోసం నేనైతే వెళ్తున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావయ్యా, బుర్రలేదా? ఈ ఎగరే కారు కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టాలనుకుంటున్నావా? ప్రాణాలు పోతాయి, ఇప్పటికే చాలా మంది అమాయకులు చచ్చిపోయారు దీంట్లో వెళ్ళి, అర్థమవుతుందా? అనవసరంగా నీ ప్రాణాలు పోగొట్టుకోకు, చెప్తున్నా కదా. ఇంకేం చేయలేం సిమియన్, నేను ఆల్రెడీ సైన్ పెట్టేశా, అగ్రిమెంట్ ఓకే చేసా. ఓ, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసావు. సరే సరే, నువ్వు అడిగినట్టుగానే నాకు అర్థమైంది. ఇదిగో ఎగ్జాక్ట్ గా నీకైతే మాత్రం ఇది సరిపోతుంది. ఆఫ్ రోడింగ్ కి ఈ మాన్స్టర్ ట్రక్ ని నువ్వు తీసుకెళ్ళు, ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. ధైర్యంగా ఆడు మిత్రమా, నీకేం కాకూడదు, ఎందుకంటే నువ్వు ప్రాణ స్నేహితుడు నాకు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. బెస్ట్ విషెస్ నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా తీసుకెళ్ళు ఓకేనా?
నీ కారు అంతవరకు నేను ఉంచుకుంటా. ఒకవేళ నీకు ఏమన్నా అయితే నేనుంటాలే, నీకేం కాకుండా చూసుకుంటా. జాగ్రత్తగా వెళ్ళి ఆడు సరేనా, ఇది ప్రాణంతో సంబంధించింది. సింఛాన్ నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండిపో. సింఛాన్ సిమియాన్ దగ్గర ఉండిపోతావా? నేనుండను ధనువన్న, నేను కూడా నీతో వస్తా. సిమియాన్ మామ ఏం నువ్వు, సరే బాయ్. ఓకే ధనువన్న, పద పాచిగా వెళ్దాం, నేను కూడా ఆడతాను. ఎలా అయినా సరే మనమైతే ఈ రోజు గెలవబోతున్నాం ధనువన్న, అది నువ్వు మైండ్ లో గుర్తుపెట్టుకో. నేను నీతో ఉన్నాను కదా, మనం గెలవబోతున్నాం ధనువన్న, గెలవబోతున్నాం అంతే. ఎలా అయినా ఫ్లయింగ్ కార్ ని మనం చేజెక్కించుకోబోతున్నాం. ఎస్ ఎస్ సింఛాన్, అదే చేయబోతున్నాం. సో మనమైతే ట్రై చేద్దాం, మన స్థాయి శక్తిలా ట్రై చేద్దాం. ఒకవేళ ట్రై ఏమన్నా సక్సెస్ కాకపోతే డైరెక్ట్ గా చావే. అందుకే సింఛాన్ నీకు చెప్తున్నాను, నువ్వు ఉండిపోతే బెటర్ అనిపిస్తుందా నాకు. ప్లీజ్ ఒక్కసారి నాకు ఈ మాట వినొచ్చు కదా. అదిగో ఆ ర్యాంప్ వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కొండలున్నాయి కదా, ఆ కొండలు వెనక్కి సముద్రం పైనుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం మొదలుపెట్టి సిటీ మొత్తం ఒక రౌండ్ వేసి అప్పటికి బ్రతికి లాస్ట్ వరకు వచ్చినట్లయితే అప్పుడు మనకి ఇస్తారు సింఛాన్. ఇది నాకు చాలా రిస్క్ అనిపిస్తుందిరా, నువ్వు ఎందుకన్నా మంచిది ఉండిపోతే చాలా బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినరా, ఈ ఒక్కసారి ఉండిపో. ఇప్పటికే నన్ను చాలా సార్లు ఉండిపోమని చెప్పావు, కానీ ఈసారి అయితే మాత్రం నేను నిన్ను వదిలేసి అస్సలు ఉండను. ఎలా అయినా సరే నీతోనే ఉంటా, నీకేం జరిగినా నాకేం జరిగినా ఇద్దరికి ఒకటే జరగాలి ధనువన్న. కానీ నువ్వంటే నాకు చాలా నమ్మకం, నువ్వేమన్నా చేయగలవు, ఎక్కడికైనా ఏదైనా తీసుకొని రాగలవు. పద ధనువన్న, మనం ఈజీగా గెలిచేస్తాం. అదిగో ఆ ర్యాంప్ కనబడుతుంది, ఆ కొండ వెనక్కి ఉన్నావు కదా, ఆ కొండ వెనక్కి ఫాస్ట్ గా పద. మనం ఈ రోజు గెలవబోతున్నాం అంతే, రాసి పెట్టుకో. అరే సింఛాన్, చాలా రిస్క్ అని చెప్తున్నావు కదరా, కానీ నువ్వు నా మాట వినట్లేదు. సరే సర్లే, నువ్వు నా పక్కన ఉండడం కూడా ఒక ధైర్యమే, ఎందుకంటే నువ్వు నా పక్కన ఉండడం నీకేం కాకూడదు అనేది. సరే నేను చాలా జాగ్రత్తగా ఆడతా. ఓకే సింఛాన్, ఇక లేట్ చేయకుండా మనమైతే ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్దాం. అదిగో ర్యాంప్ అయితే అక్కడే ఉందన్నమాట, ఇక్కడ సముద్రాల నుంచి స్టార్ట్ అవుతుందంట. సరే సరే, మనమైతే సూపర్ ట్రక్ అయితే తెచ్చుకుందాం, ఈ మాస్టర్ ట్రక్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ధనువన్న అటుకాదు అటుకాదు, ధనువన్న మనం ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ కొట్టు. అది అది ధనువన్న, కింద ర్యాంప్. వామ్మో, ఇంత పెద్ద ర్యాంపా, నేను ఎప్పుడు చూడలేదు ధనువన్న. ఇంకా అక్కడెక్కడో ఉంది, సముద్రం పై నుంచి స్టార్ట్ అయ్యి వామ్మో సిటీ మొత్తం తిరిగి వెళ్ళాలా ధనువన్న. మన అందరం అనుకున్నట్టుగా ఇదేం చిన్న ర్యాంప్ కాదు, చాలా పెద్ద ర్యాంప్ ఇది. వామ్మో, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? సింఛాన్ ఏం కాదు, మనం ఎలా అయినా గెలవబోతున్నాం, సరే అక్కడికైతే వెళ్దాం. ఈ ట్రక్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది చూడు, పడిపోయినా కూడా ఏమవ్వదు చూడు. ఓకే, ఇప్పుడైతే నేను కావాలనే పడిపోయేలా చేశాను, చూసావా, ఆటోమేటిక్గా ఇది రొటేట్ అయిపోద్ది అనమాట. అలా ఉండిపోదు, ఆటోమేటిక్గా రొటేట్ అయిపోయి కంట్రోల్లోకి అయితే వస్తుంది. అలానే దీనికి ఉన్న స్ప్రింగ్ యాక్షన్ వల్ల అదే మనకి ఇంకా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. చాలా మంచి ట్రక్ తీసుకున్నాం రా సిమియాన్ గారి దగ్గర. ఓకే, ఈరోజు మనం గెలవడమే, రాసి పెట్టుకో అంతే. ఓకే గైస్, సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ర్యాంప్ దగ్గరికి అయితే. మరికొద్ది క్షణాల్లో మనమైతే మొదలు పెట్టబోతున్నాం, ఇంకా లేట్ చేయకుండా. ఇక్కడ జనాలు కూడా ఎవరు లేరు, గమనించారా? ఇక్కడ నాకు ఒక్కరు కూడా కనబడట్లేదు. సో ఇక్కడ చాలామంది వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయారని విన్నాను, కానీ ఈరోజు అయితే మాత్రం మనం గెలవబోతున్నాం. మీరందరు రాసి పెట్టుకోండి. సరే స్టార్ట్ అయితే చేయబోతున్నాం, ఫినిష్ కూడా మనమే చేయబోతున్నాం అన్నమాట. ఓకే 3, 2, 1 గో. సింఛాన్ చాలా గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకో, గట్టిగా పట్టుకో. ఓ మై గాడ్, మనమైతే చూడు సముద్రం పైన ఉన్నాం, దీనికి దానికి చాలా గ్యాప్ ఉంది, ఎక్కడైనా మనం ఆగినట్లయితే మధ్యన పడిపోతాం. సింఛాన్ గట్టిగా పట్టుకో. నో నో నో, నేను చూసుకోలేదు. వామో వామో వామో, ఓకే ఓకే ఓకే, నో సముద్రంలోకి వెళ్ళబోతున్నాం. ఓకే, దీనికి హై వీల్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా పైకి వచ్చాం. అరే ఈ ట్రక్స్ మధ్య మళ్ళీ గ్యాప్ ఉంది. ఓకే ఓకే, మనమైతే స్పీడ్ పెంచాలి, స్పీడ్ ఎక్కడ ఆగద్దు ఆగద్దు ఆగద్దు. ఓకే 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 ఓకే, ఓ మై గాడ్, నో 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 గాయస్, కింద పడినా కూడా మనం ఓడిపోయినట్టే, కనీసం ఈ ట్రాక్ని కూడా మనం తప్పకూడదు. సింఛాన్ నువ్వు గట్టిగా పట్టుకో, ఓకేనా? మనం ఎలా అయినా ఈరోజు గెలవబోతున్నాం అంతే, రాసి పెట్టుకో. ధనువన్న నాకు నీ పైన పూర్తిగా నమ్మకం ఉంది, నీ పవర్ ఏంటో నాకు తెలుసు, చూపిద్దాం ధనువన్న వీళ్ళకి సత్తా అంటే ఏంటో. చేయి ధనువన్న, ఎగురు ధనువన్న, చూసుకో ముందే ఉంటుందో. వామ్మో వామ్మో, నో 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 నో, మనం కొంచెమైనా కింద పడితే మాత్రం ధనువన్న మనం డిస్క్వాలిఫై అయిపోతాం, అప్పుడు లైఫ్ మొత్తం వాళ్ళతోనే ఉండాలి. ఓకే ధనువన్న, ఎదురుగా చాలా పెద్ద రోడ్డు ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళు అటు ఇటు చూసుకొని. ధనువన్న పర్వాలేదు, నువ్వు మంచిగా డ్రైవ్ చేయగలవు, ఫుల్గా స్పీడ్గా వెళ్ళు, ఏం కాదు. సింఛాన్ ముందు వెనుక ఏముందో కూడా మనం మంచిగా చూసుకోవాలరా, ఏ మాత్రమైనా తప్పుగా మనం చేసినట్లయితే మనం కింద పడిపోతాం, అర్థమవుతుందా? సరే మనం జాగ్రత్తగా వెళ్దాం. ఓకే ఆల్మోస్ట్ మనమైతే పైకి వచ్చేసాం, అయ్యో ఇంకొంచెం పవర్ కావాలి, బట్ ఈ బండికి చాలా పవర్ ఉంటుంది.
ఓ మై గాడ్. సో ఫైనల్లీ మనం అయితే పైకి రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం మెల్లగా ముందుకైతే వెళ్ళాలి. ఏ మాత్రమైన మనం స్లిప్ అయితే కిందన పడిపోతాం సించాన్. ఓకేనా, చాలా గట్టిగా పట్టుకో. ఓకే డన్ గైస్. సో మనమైతే ఆల్మోస్ట్ ఈ రోడ్డు పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వా మోర్ ర్యాంప్ మీకు కనబడుతుందా? ఇంత పెద్ద ర్యాంపా? నా లైఫ్లో కూడా ఇంత పెద్ద ర్యాంప్ నేను ఎప్పుడూ ఆడలేదు, ఫస్ట్ టైం ఆడుతున్నాను. సరే గైస్, మనమైతే సేఫ్గా దీని పైకి అయితే వచ్చేసాం అనమాట. సించాన్ గట్టిగా పట్టుకో, మనం చుట్టుపక్కల చూస్తూ ఉండాలి. ఎందుకంటే నో నో నో, ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో కూడా తెలియదు. సించాన్ మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళబోతున్నాం. ఓకే ఓకే గైస్. సో ఇక్కడ నుంచి మనమైతే జంప్ చేయబోతున్నాం. పట్టుకో సించాన్, పట్టుకో గట్టిగా. ఓకే ఓకే, అరే యార్ ఇక్కడ కూడా మళ్ళీ గ్యాప్ ఉంది, మళ్ళీ గ్యాప్ ఉంది. కానీ మనకి వీల్స్ ఉన్న వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఏమైంది సడన్ గా, ఇప్పుడు ఎలా అయిపోయింది బండి? ఏమోరా, ఏమైందో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు అక్కడ నుంచి ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉన్నారు మనల్ని, మనం ఓడిపోవడానికి వాళ్ళు చూస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే చూడు, బండి కూడా కంట్రోల్లో ఉండట్లేదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు. వీళ్ళన్నీ ఇలా చేయడం వల్లే చాలా మంది అమాయకులు అయితే ఓడిపోయారు. ఈసారి మనం ఎలా అయినా గెలవాలి గాయస్, ఎలా అయినా గెలవాలి. ఓకే పైకి అయితే వెళ్దాం దీని పైకి. సో ఈ ట్రక్ అయితే ఈజీగా ఎక్కించేస్తుంది అనుకుంటున్నాను. సిమియన్ గడు చాలా మంచి ట్రక్ రెడీ చేశాడు. సో మనకి చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంది గాయస్ దీనివల్ల. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఈ సైడ్ నుంచి కాదు, ఈ రైట్ సైడ్ నుంచి ఎక్కిస్తే మనకి సెట్ అయిపోతుంది. ఓకే సో ఈ సైడ్ నుంచి అయితే కొంచెం ఎడ్జ్ మనకి అందునట్టుగా ఉంది. ఓకే డన్. ఓకే ఓకే, దీని మధ్య గ్యాప్ అయితే ఉంది. నో మ్యాన్ నో 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 నో. వామ్మో, అంచుకి వచ్చి మరి ఆగాం. సించాన్ చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది మనం. ధనువన్న నువ్వు కంగారు పడుకు, నేనున్నా కదా, నువ్వు ఎటువంటి కంగారు అసలు పడుకు. ఓకే ధనువన్న, నో ధనువన్న, బ్రేక్ పట్టు బ్రేక్ పట్టు. ఏంటి ధనువన్న తిన్నంగా వెళ్ళిపోతున్నావు, నువ్వే చెప్పావు కదా తిన్నంగా వెళ్ళకూడదని. వామో ధనువన్న, ఇది ఈ బోట్ పక్క నుంచి మనం వెళ్ళకూడదేమో. అదిగో అక్కడ చిన్న వే ఉంది, మనం దానిపై నుంచి అయితే వెళ్ళాలి. బోట్ పక్క నుంచి వెళ్తే పడిపోతాం. ఓకే ధనువన్న, నువ్వు ఎలా అయినా దాటించగలవు, నేను నమ్ముకో. ఓకే ఓకే ఓకే, వెళ్తున్నావు ధనువన్న. నో 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 ధనువన్న, ఇది నిజమైన బోట్ కాదు, ఫేక్ బోటు. ఒకవేళ దాని మీద నుంచి వస్తే మనం కింద పడిపోయిండే వాళ్ళం. వాళ్ళు చాలా ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నారు ధనువన్న మనల్ని ఓడగొట్టడానికి. ఎలా అయినా మనం గెలవాలి. ఓ చూసుకో చూసుకో చూసుకో, ఇదైతే నువ్వు ఈజీగా క్రాస్ చేయగలవు. తిన్నంగా వెళ్ళిపో ధనువన్న, ఎక్కడ ఆగద్దు చూసుకో. ఆ ఇప్పుడు పద పద పద. ఓకే సించాన్, మనమైతే పర్ఫెక్ట్గా ఈ రంధ్రం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఓ మై గాడ్, ఓకే సేఫ్గా వెళ్తున్నాం సేఫ్గా వెళ్తున్నాం సేఫ్గా. ఓకే డన్ గాయస్, మనమైతే వెళ్తున్నాం. గాయస్ ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అబ్బా, లైక్ కూడా చేసేయండి. చాలా మంది లైక్ చేస్తేనే మనం బూస్ట్ అయ్యి ముందుకు వెళ్తాం. ఓకే ఓకే ఓకే, నో 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 నో, అడ్డు వస్తుంది. ఓకే దీనికైతే మళ్ళీ మనకి రంధ్రం కనబడట్లేదు, కనబడింది ఫైనలీ. ఓకే సో ఈ సైడ్ నుంచి మనమైతే దూసుకొని వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, సో ఎదురుగా ఏమున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కొంచెం కొంచెం పర్వాలేదు. సో మనం గుద్దుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం బయటికి అయితే వెళ్ళాం, కిందని కూడా పడవలేదు. సో అందుకే మనం ముందుకు వెళ్ళాలి. కొంచెం సమయం మాత్రమే ఉంది, వాళ్ళైతే కొంచెం సమయం ఇచ్చారు, ఆ సమయంలో మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే గాయస్, సో ఫైనల్లీ సేఫ్గా వచ్చేసాం సేఫ్గా వచ్చేసాం. ఓకే డన్ డన్. అరే యార్, దీనికి ఇప్పుడు మళ్ళీ కొంచెం కష్టం వచ్చింది. ఒకవేళ ఏమాత్రమైన మనం చూసుకోకుండా ఇంకొక దగ్గర అడుగేస్తే మనం పక్కకి వెళ్ళిపోతాం సించాన్. అమ్మ బాబోయ్, జస్ట్ మిస్ అయిపోయింది. అరే రే, నో 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 నో, అరే వద్దు, వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు. అమ్మో చూడ్డానికి మరి ఇంత కష్టంగా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఓకే 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 ఓకే, సేఫ్, జాగ్రత్త. గాయస్ మీరు నాతో ఉండడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను అనుకుంటున్నాను. సో మీరందరూ మనసులో దాటాలి దాటాలని కోరుకుంటున్నారు కాబట్టి మనమైతే ఎలాగో మెల్లగా దాటిస్తున్నాం. ఓకే సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం గాయస్ ముందుకి. ఇంకా కింద ఇంకెంత పెద్ద ర్యాంప్ ఉందో మనకు తెలీదు. సిటీ మొత్తం సిటీ పైన అయితే ఉందా మనం టాప్లో. సో ఈ టాప్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదేంటిది, ఇదేంట్రా, కిందకి వెళ్ళబోతున్నావా? వామ్మో కిందకి వెళ్ళబోతున్నావు సించాన్, గట్టిగా పట్టుకో. ఓ ఓ ఓ ఓ ఓ, ధనువన్న చూసుకొని చూసుకొని. అబ్బా అబ్బా అబ్బా, కిందకి కిందకి. అయ్యా అబ్బా అమ్మా, ధనువన్న చూసుకో చూసుకో, బ్రేక్ పట్టు బ్రేక్ పట్టు. ఏమన్నా తీసుకొచ్చావా ధనువన్న, నువ్వు సూపర్ లెజెండ్. అంతేం లేదు సించాన్, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇప్పటి వరకు మనం ఆడింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆడబోయేది ఇంకొక ఎత్తు. ఇది ఇంకా కఠినంగా ఉండబోతుంది. మనం ఇంకొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి గాయస్. మనమైతే సిటీ దగ్గరికి వచ్చేసాం చూడండి. సిటీ మీద నుంచి కూడా ఇంత పెద్ద ర్యాంప్ వెళ్తుందంటే నేను నమ్మలేకపోతున్నా సీరియస్లీ. అరే చూడండి ఒకసారి ఎలా ఉందో. ఓ మై గాడ్, లిటరల్లీ ఆసమ్ గాయస్. మనమైతే మళ్ళీ సముద్రం మీద నుంచి వెళ్తున్నాం, షిప్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ పైనుంచి అయితే వెళ్ళాలి. సో ఎక్కడైనా గుంతలుంటే చూసుకోవాలి, గుంతలుంటే మనమైతే కింద పడిపోతాం.
ఏ మాత్రమైనా మనం స్లిప్ అయినా కూడా కిందకి వెళ్ళిపోతాం. నో 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 తిన్నంగా తిన్నంగా. అమ్మ బాబోయ్, ఇది కంట్రోల్ తప్పేది. యాక్చువల్లీ మనం వాడుతుంది ఈ కారు కాబట్టి, అదే మాన్స్టర్ ట్రక్ కాబట్టి మనం కొంచెం ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే కష్టమయ్యేది. అది కూడా సిమియాన్ గారు ఇచ్చాడు కాబట్టి చాలా బాగుంది. ఓకే గాయస్, మనమైతే అప్పైతే ఎక్కాల్సి ఉంటుంది. వామో, ఎదురుగా చాలా పెద్ద అప్ప అయితే ఉంది. సో అప్పునైతే ఎక్కించాల్సి ఇచ్చాను, గట్టిగా పట్టుకో. ఓకే ఓకే, మనమైతే తొందరగా స్పీడ్గా అయితే వెళ్ళాలి. అక్కడైతే కొంచెం వంపు తిరిగి ఉంది, అందుకే మనం ముందుకెళ్ళినా కొంచెం ఆగాలి. అవునను అన్న, ముందునైతే వంపు ఉంది. సరే మనం జాగ్రత్తగా వెళ్దాం, ఎలా అయినా సరే మనమైతే గెలిచేస్తాం ఈజీగా. ఓకే ధను అన్న, పద పద ఆగద్దు. ఓకే వచ్చేసాను అన్న, స్లో 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 చెచ్చే, ముందే ముందు చెచ్చే. ఒకవేళ మనం స్పీడ్గా వస్తే వెళ్ళి సముద్రంలో పడే వాళ్ళం. ధనువన జాగ్రత్తగా పద. ఒక మంచి మాట ఏంటంటే, నువ్వు నా పక్కన ఉండడం వల్ల నాకు ధైర్యం రా. అంతే, ఆ ధైర్యం ఆటోమేటిక్గా నాకు వచ్చింది అంతే. ఓకే గాయస్, మనమైతే మెల్లగా వెళ్దాం. సో సేఫ్గా చూసుకొని వెళ్దాం. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఇంకో దాంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి వామో డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి సించాన్. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్గా కష్టంగా ఉండబోతుంది, చూసుకో. గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఈ షీట్ మీదకి వచ్చాం, బ్లాక్ షీట్ మీదకి. ఇక్కడి నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళాలా? వామ్మో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అసలు మనం క్రాస్గా జారకూడదు. నో నో, ఆగు, అలా ఆగిపో 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 ఆగిపో. అమ్మా, ప్రాణాలు పోతున్నాయి కదరా. ఎక్కడి నుంచి వచ్చామో చూడు మనం. ఓకే గాయస్, ఆల్మోస్ట్ మనమైతే దగ్గరలోకి చేరుకుపోయాం. సో ఒకవేళ మనం ఏమాత్రమైనా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పోయినట్టే ఒక్కసారి మనకి ఛాన్స్ ఉంది, 100 ఛాన్సులు లేవు. ఈ ఒక్క ఛాన్స్లో మనం నిరూపించుకోవాలి, ఆ కార్ని మనం చేజెక్కించుకోవాలి. సీన్చాన్, ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళబోతున్నాం. ఓకే, మాన్స్టర్ ట్రక్ని నమ్మేసి దీని యొక్క వెయిట్ని యూజ్ చేసుకుని మనమైతే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అవ్వాలి. ల్యాండ్, జాగ్రత్త 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 జాగ్రత్త. ఓ ఓకే, సేఫ్గా వచ్చేసాం సీన్చాన్. ఓకే, కొంచెం ముందుకైతే వెళ్దాం. ధర్వన్న, నాకు ముందు నుంచే నీ మీద చాలా నమ్మకం ఎక్కువ. నువ్వు ఈజీగా చేజెక్కిస్తావు ధర్వన్న, కానీ చాలా మంచిగా ఫోకస్ పెట్టు. ఈసారి మనమైతే ఎలా అయినా సరే దాన్ని గెలుచుకోబోతున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ధర్వన్న ఇంకొక రోడ్డు మీదకైతే వచ్చేసాం. ఈ రోడ్డు మీద ఇక్కడ నుంచి కిందకైతే పడాల్సి ఉంటుంది. చాలా సేఫ్గా వెళ్ళాలి ధర్వన్న. రైసించా, నువ్వు మాట్లాడుకు, నన్ను మాట్లాడించుకు. చాలా సేఫ్గా వచ్చేసాంలే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక దానిపైకి అయితే వెళ్ళాలి. వామో, గజిబిజీగా ఉన్నాయరా మొత్తం. వామో, ఇంత పెద్ద ర్యాంప్ నా లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు. సిన్చాన్, నాకు తెలిసి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం మనం. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, సేఫ్గా సేఫ్గా సేఫ్గా. నో నో నో, జారద్దు. ఓకే డన్, సేఫ్గా మనమైతే వచ్చేసాం గాయస్. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడైతే మనకి రోడ్ అయితే ఉందన్నమాట. సో దీనిపైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకొక రోడ్డు ఉంది. ఇప్పుడు దీనిపై కూడా మనం సేఫ్గా జంప్ చేయాలి. సేఫ్ సేఫ్ సేఫ్. ఎలా జంప్ చేయాలి? ఓకే, మనం ముందుగా చెక్ చేసుకోవాలి చుట్టుపక్కల. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా దీనిపైకి జంప్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ల్యాండ్గా ఉంది, ల్యాండ్గా ఉంది. ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయాం. ఓకే, దీనికి బూస్ట్ ఉంది. నో నో నో, ఎలా అయినా బయటికి రా బయటికి రా బయటికి రా. ఓకే ఓకే, తిరుగుతుంది. మాన్స్టర్ ట్రక్ ఎప్పుడు పడదు, ఆటోమేటిక్గా తిరిగిపోతుందని చెప్పాను కదా. సూపర్ గా ఉపయోగపడుతుంది మనకైతే మాన్స్టర్ ట్రక్. అందుకే ధనువన, మనమైతే మన సిమియన్ మామకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అతని వల్లే మనమైతే చాలా సేఫ్గా వెళ్తున్నాం. మన మాన్స్టర్ ట్రక్ కూడా చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఇందాక పడిపోతాం అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చేసా ధనువన. ఈజీగా ఇంకా రిమైనింగ్ కూడా, ఇప్పుడు కూడా మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఇదేంటి మొత్తం రెడ్ కలర్ ఉంది, ఈ రెడ్ కలర్ లో మనం కూడా కలిసిపోయాం చూడు. మొత్తం మన వెహికల్ కూడా కలిసిపోయింది ధనువన. పద. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం జంప్ చేయాలా? ధర్వన, నువ్వు ఫాస్ట్గా వెళ్ళకు, ముందే ముందో మనకి తెలియదు. అందుకే మనం చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సిన్చాన్, నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే మాట్లాడకుండా ఉండడమే. ఓకే, చూసుకున్నా, మొత్తం చూసుకున్నా. నేను కూడా అదే ఆలోచించుకుని వెళ్తున్నాను లేరా, నువ్వేం కంగారు పడకు. గాయస్, ఇప్పుడు ఎదురుగా వచ్చేసి, సో స్టార్టింగ్లో మనం వచ్చిన దానిలాగే ఉందన్నమాట. సో కొంచెం గ్యాప్ ఉంది, మనం కొంచెం స్పీడ్గా బూస్ట్ వేసుకుని వెళ్ళినట్లయితే అప్పుడు మనమైతే సేఫ్గా వెళ్తాం. ఓహో ఓకే, మనమైతే అసలు ఆగద్దు ఆగద్దు. ఎక్కడ ఆగినా సరే మనమైతే కింద పడిపోతాం గాయస్, కింద పడిపోతాం. చూసారా, మధ్యలో గ్యాప్ అయితే ఉంది. సో ఇదే నాకు తెలిసి లాస్ట్. దీన్ని మనం క్రాస్ చేసినట్లయితే మనమైతే విన్ అవ్వబోతున్నాం అనమాట. దీన్ని ఎలా క్రాస్ చేయాలి? ఒక్కవేళ బై మిస్టేక్ దేనినైనా గుద్దుకున్నా సరే మనమైతే పడిపోతాం. చూసారా, మన కార్లో అసలు షేకింగే లేదు. మొత్తం మన టైర్స్కి ఉన్న స్ప్రింగ్స్ అయితే మొత్తం షేక్ అవుతున్నాయి, కానీ మన కార్ అయితే షేక్ అవ్వట్లేదు. చాలా కంఫర్ట్గా ఉంది. సిమియన్ గడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే గైస్, మనమైతే ఆల్మోస్ట్ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ అంతిమానికి అయితే వచ్చేసాం. దాని మీద నుంచి ఆ రోడ్డు మీద నుంచి లాస్ట్గా మనం జంప్ చేసినట్లయితే ఫైనల్లీ మనమైతే దీన్ని కంప్లీట్ చేసినట్టే.
ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం ఆల్మోస్ట్ ముందుకైతే వచ్చేసాం వెళ్తున్నాం. సిన్చాన్ చూసావా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, దీని మీద వెళ్ళడం కూడా నాకు చాలా నచ్చిందిరా. దరువనా అది మన వీల్స్ చూసావా, అదిగో మన వీల్స్ చాలా బాగా బౌన్స్ అవుతున్నాయి. దీంట్లో ఉన్న స్ప్రింగ్ జోకర్స్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి దరువనా. సూపర్ గా ఉంది మన మాన్సర్ ట్రక్ అయితే. మనం వచ్చేసామా దరువనా? లాస్ట్ వచ్చేసాం. వావ్ లాస్ట్ సూపర్. పద పద ఫుల్ స్పీడ్ గా పద దరువనా. ఇక్కడ నుంచి మనం జంప్ చేయడానికి దెబ్బకందరూ ఆశ్చర్యపోవాలి. పద పద అసలు ఫైనల్లీ తను అన్న కంప్లీట్ చేసేసాడు. సూపర్. ఎస్ అవునా సిన్చాన్, మనం అనుకున్నది కంప్లీట్ చేసేసాం. యా సూపర్ అమ్మయ్యా, చివరికి మనం అనుకుంది సాధించాం. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉందరు సిన్చాన్. సరే ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి, అరే ఇక్కడే ఉందంటే మొత్తం వామో వామో సిన్చాన్, ఇక్కడే రా కార్ ఉంది. ఇక్కడ నుంచి జంప్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం కార్ దగ్గరికి వస్తామన్నమాట. ఓ మై గాడ్ సిన్చాన్ చూసావా కార్ ఎలా ఉందో, బ్రహ్మాండంగా బుర్రపాడైపోతుంది నాకు చూస్తుంటే. అది తరువన నాకైతే మాటలు కూడా రావట్లేదు తరువన, అంత బాగుంది మన కారు. పాపో తరువన ఇది గాల్లోకి ఎగిరే కారా? ఆగు తరువన నేను కూడా ఎక్కుతాను. మామో ఇదేంటి గాల్లో ఉంది తరువన, నాకు అందట్లేదు తరువన. కొంచెం కొంచెం అది లెక్క. సూపర్ ఇప్పుడు నేను కూడా ఎక్కుతాను ఎగిరే కారులోకి. అరే యా తరువన ఇది ఎగిరిపోతుంది తరువన, కొంచెం చూసుకో నాకు అందట్లేదు ఇది. అలా ఉండు. ఓకే ఎక్కేస్తున్నా, లెట్స్ గో. పదరువన గాల్లోకి ఎగిరేద్దాం. ఏయ్ సూపర్ దరువన. అరే కిందకి వెళ్తున్నావు. అరే దరువన పైకి ఎగురు దరువన. ఈ కారుకున్న స్పెషాలిటీ యూజ్ చేసుకో. ఓకే ఓకే ఓకే. ఓ మై గాడ్ మనమైతే గాల్లో ఎగురుతున్నాం గాయ్స్. ఎంతో కష్టమైంది మన టాస్క్ కంప్లీట్ చేసి చివరికి. అదిగో అది అదిగో డ్రైవింగ్ నువ్వు అంతే ఎప్పుడు. అరే సిన్చాన్ నాకు మాట చెప్పరా, ఒకవేళ డ్రైవింగ్ బాగోపోతే మనం ర్యాంప్ గెలుస్తామా చెప్పు. ఇప్పుడు నేను కావాలని చెక్ చేస్తున్నాను రా, ఎందుకంటే ఈ కార్తో మనం దేన్ని గుద్దినా ఏది తగిలినా కూడా మనకి ఏం కాదనమాట. సో ఈ కార్లో ఉన్న స్పెషాలిటీ అది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఈ కారు స్ట్రాంగ్ అలానే గాల్లో ఎగురుతుంది, భూమి మీద కూడా వెళ్తుంది. అంత బెస్ట్ కారు. సో కార్ అయితే ఫైనల్లీ మనకైతే దక్కేసింది గాయస్. చూసారా గాల్లోని? అమ్మా బాబోయ్ ఈ ర్యాంప్ మొత్తం మనమాడిందేనా, ఇంత పెద్ద ర్యాంప్ అడి గెలిచామా సిన్చాన్. చివరికి మనమైతే గెలిచేసాం అనుకునేది సాధించేసాం. గాయస్ చూసారా ఎగిరే కార్ ఎలా ఉందో. దరువన నీకు విషయం చెప్పనా, మనం గెలవడానికి నువ్వే కారణం కాదు, నీకన్నా బలమైన కారణం ఎవరంటే మన సబ్స్క్రైబర్సే. ఇదిగో వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూసి మనకి సపోర్ట్ చేయడం వల్లే మనం అంత ముందుకు వెళ్ళాం దరువన. వాళ్ళందరూ లైక్లు కూడా చేశారు తెలుసా, అలానే చాలా చేశారు, వాళ్ళ వల్లే మనం గెలిచాం. అవునా సిన్చాన్, అది కూడా ఒక పాయింటే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ మనం గెలిచేసాం. ఇదిగోండి ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. సో ఎయిర్పోర్ట్ పైన మనం పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే చేసేసాం. ఇది చాలా స్పీడ్ గా ఉంది. జంపో అప్ప అప్ప పడ్డానయ్య కింద. సిన్చాన్ నువ్వు కూడా గెలిచేసావు ఏంట్రా? చూడండి చివరికి ఇది మన ఫ్లయింగ్ కార్. చూసుకోదాను అన్న. ఏం నువ్వు అది గెలిచామన్న హ్యాపీనెస్ రా అది. ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.